భారత్ పచ్చవ నినాదంతో అఖిల భారత విద్యార్థుల సదస్సును హైదరాబాద్లోని బాక్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 26వ తేదీలో నిర్వహిస్తున్నట్లు అఖిల భారత విద్యార్థులు ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు ఆజాద్ తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో బోధన బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి శాస్త్రీయ విద్యా విధానాలను అమలు పరచాలని అన్నారు. అయితే జిల్లా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు. లింగ సామాజిక సమరత్వాన్ని అమలు చేయాలని అన్నారు. క్యాంపస్ డెమోక్రసీని కాపాడాలని అన్నారు. విద్యా ప్రైవేటీకరణకు నిలిపేయాలని అన్నారు. ప్రస్తుతం విద్యా విధానం కార్పొరేటర్లకు కొమ్ము కాసే విధంగా ఉందని ఆరోపించారు. బానిస విద్యా వ్యవస్థను తయారు చేసే విధంగా దేశంలో కుట్ర జరుగుతుందని, ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా విధానం రూపకల్పన ఉండాలని అన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్యం చేయడం కోసం మేధావులతో కలిసి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ రాహుల్, శ్రవణ్, గణేష్, విక్రమ్, నవీన్ కుమార్, సుజయ్, సత్యనారాయణ, సాయి కుమార్, ఇఫ్తార్ ఖాన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, లౌకికత్వం అనేటువంటి రాజ్యాంగ విలువల స్థానంలో ఏదైతే మన పార్టీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఒక జాతీయ భావాలు లేకపోతే ఒక మతత్వ భావాలు అనేటువంటి ఒక ఆలోచన విధానం, మన ఆర్ఎస్ఎస్ అనుబంధ ఆలోచన విధానాన్ని కూడా మొత్తంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి విద్యారంగంపై బలవంతంగా రుద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళు చెప్పేది నూతన జాతీయ విద్యా విధానం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దాన్ని మనం లోతుపాతలో పోయి మేధావులుగా విద్యార్థి సంఘాలుగా విశ్లేషిస్తే అది ఒక సనాతన జాతీయ విద్యా విధానం. అది విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈ కార్పొరేట్ బానిసతత్వంతో కూడినటువంటి ఈ విద్యా విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నెల 25-26 తేదీన సుందరయ్య విద్యా కేంద్రంలో మేము హైదరాబాద్లో దేశవ్యాప్తంగా నలుమూలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి ఒక అఖిల భారత విద్యార్థి సదస్సును ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సదస్సులో మన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా మనోరంజన్ మహాంతి గారు, అదేవిధంగా కోల్సి పాటిల్ గారు, రామ్ పుణ్యాని గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా పద్మదశ మేడం ఉస్మాన్ యూనివర్సిటీ, అనితా రాంపాల్ గారు ఢిల్లీ నుంచి, మధుప్రసాద్ మేడం ఢిల్లీ నుంచి, అదేవిధంగా నిరంజన ఆరోగ్య బెంగళూరు నుంచి, ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులను అందరూ కూడా తీసుకొచ్చి ఇవాళ విద్యా కాషాయీకరణ, విద్యా కార్పొరేటీకరణ, ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం అనే గుండె ఓపెన్ చేస్తే అలా కర్ణికలు జనరికలుగా విద్యా కాషాయీకరణ, విద్యా కార్పొరేటీకరణ అవి ఈ రెండింటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఒక శాస్త్రీయ విద్యా లక్ష్యంగా ఈ దేశంలో విద్యా విధానం ఉండాలని చెప్పేసి మేము మా ఆలోచన విధానం తీర్మానంగా ప్రవేశపెట్టుకోవాలనే ప్రయత్నంలో ఈ కాన్ఫరెన్స్ నడిపిస్తూ ఉన్నాం. ఈ కాన్ఫరెన్స్ కు మీరంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థి లోకం అదేవిధంగా